మనం చేసింది నిన్న బాంబే, మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది, ఈ 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు, భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి, చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు, ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజ్ పెరగటం వల్ల, పార్టీ సైజ్ పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇవరికి ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజున, యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఓటమి అంత భయపడద్దు మనిషిని. అలాంటిది మనకి ఇంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముక్క అయిపోయింది ఈ కూటమి విజయానికి. ఇది మామూలు విజయం కాదు. ఈ బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడినా కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయాం మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికి, ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం, పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని నేను చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు, సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టించి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతుల్ని చేసిన ప్రభుత్వం, రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు, ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదెన్నుగా నిలబడింది జనసేన పార్టీ.